మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. దళారుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలు ఖాళీగా కనిపిస్తే చాలు, రాత్రికి రాత్రే నిర్మాణాలను చేపట్టేసి పేదలకు అక్రమంగా అమ్మేస్తున్నారు. బీజేఆర్ నగర్లోని సర్వే నంబర్ 338 గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేసి అమ్మేశారు ఓ మాజీ వార్డ్ మెంబర్ భర్త. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు సిద్ధమయ్యారు. అయితే నిర్మాణాలను కూల్చేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులపై దాడికి తెగబడ్డారు దళారులు. అక్రమార్కుల బాగోతాన్ని బయటపెట్టేందుకు వెళ్లిన భారత్ టుడే ప్రతినిధిపై కూడా దాడి చేశారు. మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోతోంది. దళారుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలు ఖాళీగా కనిపిస్తే చాలు, రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టేసి పేదలకు అక్రమంగా అమ్మేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న ఘటనలు మనం చూస్తున్నాం. గతంలో కూడా భారత్ టుడే ఇలాంటి ఘటనలే ఒకటి వెలుగులోకి తెచ్చిన పరిస్థితి, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరామ్. మేడ్చల్ జిల్లా గవర్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ భూములు ఏదైతే ఉందో అది రక్షణ లేకుండా పోతుందని చెప్పవచ్చు. ప్రతిసారి ఏవైతే ఎంఆర్ఓ అధికారులు తనిఖీలు చేపట్టగా ఎన్నో అక్రమ నిర్మాణాలు చేపట్టడం కూడా జరిగింది. అయితే అక్రమ నిర్మాణాలను చేపట్టిన నేపథ్యంలో భారత్ కూడా అనేక సార్లు వెలుగులోకి వచ్చిందంటే, అయితే అందులో భాగంగానే అటు ఎంఆర్ఓల పైన దాడి చేయడం, తర్వాత భారత్ కూడా రిపోర్టర్ పైన కూడా దాడి చేయడం అంటే తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే లోకల్ వార్డ్ మెంబర్ భర్త ఏదైతే ఉందో రాత్రికి రాత్రే భూములు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టడం జరుగుతుంది. అయితే అక్రమ నిర్మాణాలు కట్టిన నేపథ్యంలో ఎంఆర్ఓ తెలుసుకొని, సమాచారం తెలుసుకొని అక్కడికి చేరుకుండగా ఆ పూర్తిగా కూల్చివేయడానికి వెళ్ళిన ఎంఆర్ఓ పైన, తర్వాత అటు రిపోర్టర్ ఏదైతే న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్ పైన కూడా దాడి చేయడం జరిగింది. ఒక ఒక దారుణం అని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఈ దాడులకు పాల్పడుతున్న ఏదైతే జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ స్థలాలు పదే పదే కబ్జాలకు గురి అవుతున్నా కానీ అటు గవర్నమెంట్ కూడా అధికారులు మట్టుకం కూడా ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయడం పట్ల కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే రాజకీయ పలుకుబడి ఉన్న నేపథ్యంలో అటు అధికారులను కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు దాడికి దిగపడి విధంగా కొట్టడం కూడా కొద్దిగా బాధకరం అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ప్రభుత్వ పాఠశాల కట్టడానికి కావలసిన స్థలంలో ఒక అక్రమ నిర్మాణాలను చేపట్టడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే కబ్జాదారులు ఏదైతే ఉన్నారో పేదలకు అది మళ్ళీ తిరిగి అక్రమంగా అమ్మడం, తర్వాత పేదలను మోసం చేయడం, ఆ కబ్జాదారులు మొత్తం ఆ భూమి కబ్జా చేసి ఆ పేదలకు అమ్మి ఆ పైసలు మొత్తం వసూలు చేసుకునే ఆ పనిలో కొనడం, గవర్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ స్థలాలు ఎన్ని స్థలాలు ఉన్నా ఆ వాటిపైన కన్నేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మార్కెట్ సంబంధించిన ఒక స్థలం కూడా ఆ కబ్జాకు గురైన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ పాఠశాలకు, తర్వాత మార్కెట్ స్థలానికి ఏదైతే ఉన్న స్థలాన్ని మొత్తం కూల్చివేయడం జరిగింది. ఈ రోజు అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న ఎంఆర్ఓ పైన కూడా దాడి చేయడం చాలా బాధకరం అని చెప్పవచ్చు. అయితే అది కవర్ చేయడానికి వెళ్ళిన భారత్ టుడే రిపోర్టర్ పైన పదే పదే భారత్ టుడే మాత్రమే ఇది వెలుగులోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా భారత్ టుడే రిపోర్టర్ కోరితే మొత్తం ఇది వెలుగులోకి రాదని చెప్తున్న ఆ పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి ఎన్ని దాడులు చేసినా కానీ ఖచ్చితంగా బయటికి తీస్తా అని చెప్పి కూడా అక్కడ ఉన్న లోకల్ రిపోర్టర్ కూడా పదే పదే వెలుగులోకి వచ్చి తెచ్చి ఎంఆర్ఓ పైన ఎంఆర్ఓ తర్వాత అధికారులు మొత్తం తొందర యాక్షన్ తీసుకునేటట్టు కూడా తనదైన తేల్లో కొంత కవరేజ్ చేయడానికి వెళ్తే ఈ విధంగా దాడి చేయడం కూడా బాధకరం అని చెప్పి అటు ఎంఆర్ఓ అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు ఎవరైతే కట్టడం జరిగిందో అక్రమ కబ్జాదారులు ప్రధానంగా కబ్జాదారులను కూడా దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల మొత్తం అక్కడ ఉన్న స్థలాలు మొత్తం కొనుక్కొని ఉంటే బాగుంటుందని చెప్పి అటు సూచనలు కూడా ఇచ్చడం జరుగుతుంది. అయితే సూచన ఇచ్చిన మేరకు కానీ రాత్రికి రాత్రే భూములు లక్షల్లో అమ్మిన తర్వాత పేద ప్రజలు ఏదైతే పేద ప్రజలు తక్కువ పైసల్లో ఒక స్థలం వస్తుందని చెప్పి వాళ్ళు ఆ పూరి గుర్తు చేసుకుని తర్వాత జీవనం ఉండే ప్రయత్నం చేస్తుండగా ఇటు ప్రభుత్వ స్థలంలో మొత్తం వాళ్ళు కట్టుకోవడం ఒక నేరం అయినప్పుడు కూడా అటు ప్రభుత్వ స్థలాలు మొత్తం ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు మొత్తం స్పందించే తర్వాత భూమి కొనాలని చెప్పి కూడా అటు అధికారులు అయితే సూచించబడుతుంది. అయితే ఇటు రిపోర్టర్ల పైన దాడి చేయడం కూడా చాలా నిర్ముషమైన ఎంఆర్ఓ అధికారులు మొత్తం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవరైతే దాడి చేయడం జరిగిందో వారిపైన మొత్తం కఠినంగా చర్యలు తీసుకుంటే వారిపైన కేసులు పెడతామని చెప్పి వారి అధికారులు కూడా వెల్లడించడం జరిగింది. వాళ్ళ రైట్, థ్యాంక్ యూ రమేష్.
మిగతా జాబ్ కొన్ని సర్వేలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం ఇచ్చింది. ఆ సమాచారం మేరకు మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేస్తుంటే అక్కడ కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీదకి అక్కడ ఉన్న రిపోర్టర్ మీదకి కూడా దాడికి ప్రయత్నించారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం కోఆపరేషన్ చేయడం వల్ల డిమాలిషన్ కంప్లీట్ చేశాము. ఎవరైతే ఈరోజు మా మీద దాడికి ప్రయత్నించారో వాళ్ళని ఆధారంతో సహా కేసు బుక్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము.